హలో వ్యూయర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కే డివోషనల్. పుష్య మాసంలో మొదటి రోజును మౌని అమావాస్యగా, సోమవతి అమావాస్యగా జరుపుకుంటారు. ఇది జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో వస్తుంది. మౌని అమావాస్యను చాలా పవిత్రమైన పర్వదినంగా భావిస్తారు మరియు నదుల్లో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. సూర్యుడు మకర సంక్రాంతి పర్వదినాన ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రవేశిస్తాడు. ఆ తర్వాత వచ్చే పుష్యమాస అమావాస్యను మౌని అమావాస్య అంటారు. అంతేకాకుండా మౌని అమావాస్య సాధారణంగా కొత్త సంవత్సరపు మొదటి అమావాస్యగా మరియు మహాశివరాత్రి ముందు ఆఖరి అమావాస్యగా వస్తుంది. మౌని అంటే మాట్లాడకుండా మౌనంగా ఉండటం. అమా అంటే చీకటి, వాస్య అంటే కామం. దీని అర్థం పగటిపూట మౌనంగా ఉండి చీకటిని కామాన్ని తొలగించుకోవటం. మౌని అమావాస్య నాడు గంగానది అమృతంగా మారుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ రోజున వారణాసిలోని గంగానదిలో, ప్రయాగలోని త్రివేణి సంగమంలో లక్షలాది ప్రజలు స్నానాలు ఆచరిస్తారు. గంగా స్నానానికి అవకాశం లేని వారు సమీపంలో ఉన్న నదిలో, ఇతర నీటి వనరుల్లో గంగాదేవిని తలుచుకొని స్నానమాచరిస్తారు. కొంతమంది భక్తులు మాఘమాసం మొత్తం గంగానదిలో స్నానం చేయాలని వ్రతం చేపడతారు. పుష్య పూర్ణిమ నాడు మొదలుపెట్టి మాఘ పూర్ణిమ నాడు వ్రతాన్ని పూర్తి చేస్తారు. చంద్రుడు మన మనస్సులను నియంత్రించే గ్రహం. అమావాస్య నాడు చంద్రుడు ఉండడు కాబట్టి ఈరోజు మాట్లాడే మాటలు లేదా నిర్ణయాలు మంచి ఫలితాలను ఇవ్వవు. భగవాన్ శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు, మన మనసే మనకి గొప్ప స్నేహితుడు. అందుకనే దానికి సరిగ్గా శిక్షణనిస్తే నియంత్రణలో ఉంటుంది. దానికి మీ మీద నియంత్రణనిస్తే అదే గొప్ప శత్రువుగా మారవచ్చు. శరీరాన్ని, మనసును, ఆత్మను శుద్ధి చేసుకునేందుకు పవిత్ర నదుల్లో స్నానం మరియు మౌనం మంచిదన్నది పెద్దల మాట. సోమవతి అమావాస్య మనం జరుపుకోవటానికి రెండు పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. దక్షయజ్ఞం కథ మనందరికీ తెలిసిందే. తన అల్లుడైన శివుని అవమానించేందుకు దక్షుడు ఈ యజ్ఞాన్ని తలపెడతాడు. అక్కడ తనకి చోటు లేదని శివుడు వారిస్తున్నా వినకుండా శివుని భార్య సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్తుంది. సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా దక్షుడు ఆమెను అవమానిస్తాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి తనను తాను దహించి వేసుకుంటుంది. సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఆగ్రహంతో తన వెంట్రుకతో వీరభద్రుణ్ణి సృష్టిస్తాడు. ప్రమద గణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షుని మీదకు దాడి చేస్తాడు. అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ చితకబాదుతాడు శివుడు. శివగణాల చేతిలో చావుదెబ్బలు తిన్న వారిలో చంద్రుడు కూడా ఉన్నారు. చంద్రుడు శివునికి తోడల్లుడు. అయినా శివుణ్ణి అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తగిన శాస్తిని అనుభవిస్తాడు. నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తాళలేకపోతాడు. తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్లి ఆ పరమేశ్వరుణ్ణి వేడుకుంటాడు. చంద్రుని బాధను చూసిన భోలాశంకరుని మనసు కరిగిపోతుంది. రాబోయే సోమవారం నాడు అమావాస్య తిథి. ఆ రోజున కనుక శివుడికి అభిషేకం చేస్తే చంద్రుణ్ణి ఆరోగ్యవంతుడవుతావని అభయమిస్తాడు. శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం, అమావాస్య కలిసిన రోజున శివునికి అభిషేకం చేసి తన బాధల నుంచి విముక్తుడవుతాడు. అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యని సోమవతి అమావాస్య పేరుతో పిలవటం జరుగుతోంది. సోముడు అంటే చంద్రుడు అన్న అర్థం ఉంది. ఆ చంద్రుణ్ణి ధరిస్తాడు కాబట్టి శివుణ్ణి కూడా సోమేశ్వరుడని పిలుస్తారు. మరో పురాణాల కథనం ప్రకారం పూర్వం ఒక వర్తక వ్యాపారి ఇంటికి ఒక సాధువు వచ్చేవాడు. ఆ వ్యాపారికి వివాహమైన 7 కుమారులు, పెళ్లికాని కుమార్తె ఉండేవారు. ఒకరోజు ఆ సాధువు పెళ్లికాని ఆ కుమార్తెను దీవించకుండా వెళ్లిపోతాడు. అలా చేయటానికి గల కారణం గురించి అడగటానికి ఒక పురోహితుడి దగ్గరికి వెళ్లి తమ కుమార్తె జాతకం చూపిస్తారు. అది చూసిన పురోహితుడు ఆమెకు పెళ్లైన వెంటనే భర్త చనిపోతాడని చెప్పగా దానికి వారు పరిష్కారం అడుగుతారు. అప్పుడు పురోహితుడు సింఘాల్ ప్రాంతానికి వెళ్లి అక్కడ చాకలి స్త్రీ కుంకుమ అడిగి నుదుట పెట్టుకుంటే దోషం పోతుందని చెప్తాడు. మర్నాడు వ్యాపారి కుమారుల్లో చిన్నవాడు తన తల్లి ఆజ్ఞ మేరకు తన సోదరితో కలిసి వెళ్తాడు. వీరు మార్గ మధ్యంలో ఒక నది దాటాల్సి వస్తుంది. ఆ నదిని దాటానికి యత్నించి విఫలమై ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటారు. ఆ చెట్టు పైన ఒక రాబందు గూడు కట్టుకుని ఉంటుంది. ఆ రాబందుల జంట లేని సమయంలో ఒక పాము వచ్చి రాబందు పిల్లలను తినటం పరిపాటి. ఈసారి కూడా అలా పాము ప్రయత్నించటం చూసిన ఆ అమ్మాయి ఆ పామును చంపేస్తుంది. దీనికి ఆ రాబందుల జంట తన పిల్లలను కాపాడినందుకు వారికి ఆ నదిని దాటడానికి సహాయం చేస్తుంది. మీరక్కడికి వెళ్లి ఆ చాకలి స్త్రీకి కొన్ని నెలలు సేవ చేయగా సోమవతి అమావాస్య రోజున ఈ కన్య నుదుటన చాకలి స్త్రీ కుంకుమ దిద్దుతుంది. అంతేకాకుండా
మౌనవ్రతం ఆచరించి రావి చెట్టు దగ్గరికి వెళ్లి 108 ప్రదక్షిణలు చెయ్యమని చెప్తుంది. అంతటితో ఆమె జాతక దోషం తొలగిపోతుంది. అందువలన ఆనాటి నుండి సోమావతి అమావాస్య ప్రచారంలో ఉంది. ఈ రోజు శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీమన్నారాయణుణ్ణి, పార్వతీ పరమేశ్వరులను, పితృదేవతలను పూజించాలి. తెల్లవారుజామున లేచి స్నానాదులు పూర్తి చేసుకోవాలి. గంగానదిలో స్నానం అందరికీ వీలు కాదు కాబట్టి ఇంట్లో స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో కాశీ గంగను కలిపి గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సనిధుం కురు అన్న మంత్రాన్ని ఉచ్చరించుకోవాలి. ఇలా చేయటం వల్ల దేశంలోని అన్ని పవిత్ర నదుల ఆశీర్వాదం, వాటి అంశలు స్నానం చేసే నీటిలో చేరుతాయనేది శాస్త్రోక్తి. ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేసుకుని నిత్య దీపారాధన ముగించుకోవాలి. మౌని అమావాస్య రోజున ఉపవాసం ఉండి మౌన వ్రతం పాటించాలి. ఈ సోమావతి వ్రతాన్ని పాటించే భక్తులు ఈనాడు ఉదయమే రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేయవలెను. వేదవ్యాస మహర్షి చెప్పిన దాని ప్రకారం సోమావతి అమావాస్య నాడు పేదలకు అన్నదానం చేసి పుణ్యనదుల్లో స్నానం ఆచరించిన వారికి 1000 దానం చేసిన పుణ్యం లభిస్తుందని శాస్త్రోక్తి. చంద్రునితో సంబంధం ఉన్నందున ద్విముఖి లేదా 16 రుద్రాక్ష మాలలను ఈ రోజు ధరించవచ్చు. ఇవి వేసుకున్న వారికి ఆందోళన తగ్గి ప్రశాంతత ఏర్పడుతుంది. ధ్యానం మరియు మంత్రాల ఉచ్చారణల వల్ల మనస్సును నియంత్రించుకోవచ్చును. పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయటం వల్ల గత జన్మలో పాపాలు తొలగిపోతాయి. రోజంతా మౌనవ్రతం చేయలేని వారు మనసులోని కోరికను కాగితంపై పసుపు కొమ్ముతో రాసి అరచేతుల్లో ఉంచి ఓ ప్రకృతి మాత నా ఈ కోరిక తీర్చు అని వేడుకోవాలి. అనంతరం దానిని పూజా మందిరంలో దేవుడి పటం వెనక ఉంచితే ఆ కోరిక తప్పక నెరవేరుతుందని పండితులు పేర్కొంటున్నారు. సోమావతి అమావాస్య రోజున శివునికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని చెబుతారు. ఇందుకోసం తలారా స్నానం చేసి శివుని పంచామృతాలతోనూ జలంతోనూ అభిషేకించమని సూచిస్తారు. ఇలా అభిషేకించిన శివుని బిల్వ పత్రాలతో పూజించి శివ స్తోత్రాలతో కొలిస్తే సంపూర్ణ ఆయురారోగ్యాలు, సిరి సంపదలు లభిస్తాయని నమ్మకం. ఈ పూజ పంచరామాలల్లో కానీ రాహుకాలంలో కానీ సాగితే మరింత విశేషమైన ఫలితం దక్కుతుందట. ఏది కుదరకపోతే కనీసం శివ పంచాక్షరి జపంతో అయినా ఈ రోజుని గడపమని చెబుతున్నారు. మీరు కూడా మౌని అమావాస్య లేదా సోమావతి అమావాస్యను జరుపుకోవాలని కోరుకుంటూ మీ అనుష.